వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నయీంనగర్ బ్రిడ్జ్ వద్ద బహిరంగ చర్చకు రావాలని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కేటీఆర్ చేసిన విమర్శలకు అక్కడే సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. నయీంనగర్ బ్రిడ్జ్ అనగానే బీఆర్ఎస్ నాయకుల వెన్నులో వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. మరి ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రతి దుకాణందారుడు ప్రతి వాడ నగర్ వాసి ఒక్కడు చెప్పిన టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ వినయ్ భాస్కర్ కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన 10 గంటలకు ఒక్కడు రాడు నాకు తెలిసిన వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మాటలు గ్యారెంటీ తప్ప వేరేది లేదు. ఓ దొంగ యూట్యూబ్ ఛానల్ ఏదో 30-40 పెట్టిండు అవి అసలు వాటికి ఎఫెక్ట్ పడేటట్టు. వాటి ద్వారా నిజాలు అబద్ధం అబద్ధాలు నిజంగా ప్రచారించడానికి మనం రోజు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద రోజు ట్రోల్ చేస్తూ అంటాడు, రోజు ప్రెస్ ముందు మాట్లాడి అవతల పడుతూ అంటాడు, దొంగ తీరుగా రాడు బయటికి. ఎందుకంటే ఇక్కడ మీ ఆధారాలు తోటి చూపిస్తున్న బ్రిడ్జ్ కూల కొట్టేటప్పుడు మేమే కాదు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, కార్పొరేటర్లు. మేము స్టార్ట్ చేసి కూల కొట్టినప్పుడు కూల కొట్టిన కాడికి వెళ్ళి మొదలు పెడితే కట్టేదాకా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజు దినం తప్పించి దినం మేము వచ్చి ఇవన్నీ చూడండి. పేపర్లు టీవీ ఇన్నిట్లల్లా ప్రతి దాంట్లో ప్రసారమైంది. మరి నోరెట్టు వచ్చింది అబద్ధం ఆడటానికి? నీకు నువ్వు చదువుకున్న మేధావి పట్టావు కదా, నీకు నోరెక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మాట్లాడటానికి? నేను అందుకే చెప్పిన వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే, వీళ్ళ అహంకారం ఇంకా పోలే. పొద్దుగా లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడో దిక్కు, హరీష్ రావో దిక్కు, కేటీఆర్ ఓ దిక్కు, ఓ దుకాణం పెట్టిను ఎంతసేపు వీళ్ళు చెయ్యచాతగాలే దద్దమ్మలు ముఖ్యమంత్రి.